फ्रेंड्स वेलकम टू सुधा किचन तेलुगु लक्स अंडी अंदर एला बहुनारा सो इपड़ैते नेनु टाइम लो वच्चानु रेसीपी एना शेर चेस्तानेमो अनुकुंटारा सो एमी लेदंडी रेसीपी एमी लेदु जस्ट ई लॉकडाउन लो नेनु एं नेर्चुकुन्नानु एंटी अनेदि सरदा कोंचेम मात्लाडदामनि मुंदुकु वच्चानन्नमाट सो इपड़ैते వీడియోలోకి వెళ్ళిపోతామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు, ఓకేనా? సో ఇప్పుడైతే ఏంటి విషయం అంటే చాలా సింపుల్గా టక 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 చెప్పేస్తాను. ఎన్నో లేవండి, ఒకటో రెండు నేర్చుకున్నాను అంతే, అవే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా షేర్ చేయడం వల్ల ఏమిటంటే నేను ఆల్రెడీ ఛానల్ పెట్టే స్టార్టింగ్లోనే చెప్పానన్నమాట. ఏంటి అంటే నా అభిప్రాయాలని అలాగే నా మెమరీస్ని అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటానని. సో అందుకని ఇవి కూడా షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు కూడా ఆలోచించుకుంటారు కదా, ఈ లాక్డౌన్లో నేనేం నేర్చుకున్నాను, సుధా ఎలా అనుకుంటుంది, సో నేనేం నేర్చుకున్నాను అని మీరు కూడా అనుకుంటారు కదా. సో అందుకని అనమాట, ఓకేనా? సో ఇప్పుడైతే ఏం నేర్చుకున్నానని చెప్పేస్తాను చూడండి. చాలామంది అనుకుంటారండి ఈ లాక్డౌన్లో షాపింగ్కి వెళ్ళలేదు, బోల్ డబ్బులు మిగిలిపోయాయి ఈ సంవత్సరం, ఈ రెండు నెలల్లోనే అనుకుంటారు కదా. సో నేనైతే ఏమో అలా అనుకోనండి. యాక్చువల్లీ నేను షాపింగ్ తక్కువ అనమాట, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. నవ్వుతున్నా, నిజమేనండి. నేను షాపింగ్ మీరు చూసారు కదా, నా బ్లాగ్స్ అన్నింటిలోనే చూసారు కదా మీరు. నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళిన వీడియో పెట్టానండి, పోనీ ఇది కొనుక్కున్నానని ఎప్పుడైనా మీకు షేర్ చేశానా? మీకు ఏదైనా షేర్ చేస్తున్నాను కదా, మీకు షేర్ చేశానా? లేదు కదా. మా వారు చూడడానికి తలగా నవ్వుతున్నాను. ఆడాలంటే షాపింగేనా ఏంటి, కాదు కదా. సో ఇప్పుడైతే మాత్రం నేను షాపింగ్ గురించి అంటలేదండి, జస్ట్ ఇంట్లో వంటగదికి సంబంధించింది ఒకటి నేర్చుకున్నాను నేను. ఏంటి అనేది ఏంటి అంటే, ఇదివరకు కూరగాయలు తెచ్చారనుకోండి, నా రెండు మూడు రకాల కూరగాయలు తెచ్చారనుకోండి, వంకాయ, బంగాళదుంప, బీరకాయ, చిక్కుడుకాయ, ఇలా మొలకడ ఇలా తెచ్చారనుకోండి, ఈ మూడాటిలో నాకు ఏ కర్రీ అంటే ఇష్టం అంటే వంకాయ ఇష్టం అనమాట. వంకాయ తీసుకుని టక్టక్క తీసేసి క్లీన్ చేసేసి వండేసేదాన్ని. సో అయిన తర్వాత ఏమి ఇష్టం, చిక్కుడుకాయ తర్వాత అది మొలక్కడ అది. ఎప్పుడు బీరకాయ అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టమే కానీ అది కూర కలిసి రాదని చెప్పేసి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అది ఎప్పుడో లాస్ట్ చూసేదాన్ని. అప్పటికి ఏమయ్యాయి బీరకాయలు అంటే నొక్కుకుపోయి అసలు తొక్కు కూడా రాదనమాట, వేస్ట్ కదా. సో ఇప్పుడైతే నేను అలా చేయట్లేదండి. కూరగాయలు తెచ్చిన వెంటనే ఏది ముందు పాడైపోతుందా అని చెప్పి చూసి దాన్ని వండడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఈ లాక్డౌన్లో మాత్రం నేను అది నేర్చుకున్నాను. ఎందుకంటే కూరగాయలు పాడైపోయినాయి అనుకోండి, మళ్ళీ వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలి, అస్తమాట్లు బయటకు వెళ్ళకూడదు, రేట్లు ఎలా ఉంటాయో తెలియదు, పొదుపుగా వాడుకోవాలి, ఇదే ఆలోచన బుర్రలో తిరుగుతూ ఉంది కదా. సో అందుకని చెప్పేసి నేను అలా ప్రిపేర్ అయ్యాను అనమాట. తెచ్చిన కూరగాయల్లో ఏ తొందరగా పాడైపోతుంది అని చేసి చూసుకోవడం, ఇది తొందరగా అవుతుంది కాబట్టి ఇది వండేసుకోవాలని చెప్పేసి అనుకోవడం అలా అనమాట. సో ఇది నేర్చుకున్నానండి. ఇంకా నిజంగానే షాపింగ్ అయితే నేను తక్కువ కాబట్టి షాపింగ్ విషయాలు అయితే నేనేం మాట్లాడలేను. సో మా వారు జోకులు వేస్తున్నారండి నా మీద. యాక్చువల్లీ షాపింగ్ అనేటప్పుడు ఆడవాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంది కదా. సో నాకు కూడా ఇష్టమేనండి షాపింగ్ వెళ్ళిన బట్ కొనడం ఇష్టం ఉండదు, జస్ట్ చూసి రావడం ఇష్టం అనమాట అంతే. ఎందుకంటే బాగా నచ్చితేనే చాలా వరకు కొంటానండి, లేకపోతే కొన్నాను అనమాట నేను ఇదిని. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ లాక్డౌన్లో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఫ్రెండ్స్ అందరూ ఫోన్లో టచ్లో ఉండడం తప్పితే పెద్దగా ఎక్కువతో వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఉండదు కదా. సో నిజంగానేనండి, వాళ్ళతో వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అదేమి ఉండేది కాదు. బట్ ఎక్కువ టైము స్పెండ్ చేసి ఎక్కువ మాట్లాడి ఎక్కువగా ఇంట్లో ఉంటున్నాం కదా, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు ఏమైందంటే మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందనమాట. అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరే నాకు మామూలుగా కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ కాదండి, నార్మల్గా నాకు ఏదైనా ఇది కష్టం అనిపించింది, ఇది బాధ అనిపించింది, ఇది సంతోషం అనిపించింది అని షేర్ చేసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. సో ఆ ఇద్దరితో ఇప్పుడు ఉన్న ఈ లాక్డౌన్ టైంలో నేను వెళ్ళలేకపోయేది ఒకరైతే దగ్గర ఉండేది ఒకరు అనమాట. సో వాళ్ళతో మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది అనమాట. సో యాక్చువల్లీ ప్రతి ఇంట్లోని టైం స్పెండ్ చేసే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేసేది తగ్గిపోయింది కదా ఇప్పుడున్న నవ డేస్లో.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్యామిలీ టైంతో స్పెండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడితే చాలామందికి ఏర్పడిందని అనుకుంటున్నానండి. కొంతమందికి అయితే కంపల్సరీ ఇంట్లో ఎక్కువసేపు ఉంటే బోర్ కొట్టో ఏదో విషయం గురించో ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి. సో గొడవలైనా కూడా గొడవలు కూడా మంచి బాండింగేనమాట. ఎందుకంటే గొడవల్లోనే కొన్ని కొన్ని విషయాలు అభిప్రాయాలు బయటకు వస్తాయి, అర్థం చేసుకుంటారు, అలా కూడా అవుతుంది. కాకపోతే నాకైతే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే మా హస్బెండ్ మా చెల్లి అనమాట. సో వీళ్ళతో మంచి బాండింగ్ ఏర్పడిందండి నాకు. బాండింగ్ ఆల్రెడీ ఉంది, ఇంకా మంచి స్ట్రాంగ్ అయిందనమాట. సో ఎందుకంటే నేను మా చెల్లి ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేదానిగా ఈ లాక్డౌన్లో 2-3 నెలల నుంచి అసలు వెళ్ళట్లేదు కదా. సో అసలు మాటలు ఫోన్లు చేసి మాట్లాడుకోవడం, వీడియో కాల్ మాట్లాడుకోవడం ఇలా అనమాట. మంచి ఫ్రెండ్ మా ఏది క్రిటిక్ అనమాట, మా చెల్లి మా వారు క్రిటిక్స్ అనమాట. ఏదన్నా చేస్తున్నావు అంటే ఫస్ట్ అందులో క్రిటిసైజ్ చేస్తారు, ఫస్ట్ నువ్వు చేయలేవు అన్నట్టుగా మాట్లాడతారు. బట్ అది చేసి చూపించి చేసి చూపించాలన్న దాని మీద ముందుకెళ్తుంది అనమాట. సో అలా అనమాట మంచి బాండింగ్ ఏర్పడింది. క్రిటిక్స్ అని చెప్పాను కదండి, నిజమేనండి. ఏదన్నా చేయగలను, ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, సపోజ్ నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వీడియోనా చెప్తావా చేస్తావా చేయగలవా నువ్వు అని అడుగుతారనమాట. అలా అనేటప్పటికీ నేను ఎందుకు చేయలేని విషయాన్ని అని చెప్పేసి నాకు పొడతలు వస్తే నేను ముందుకెళ్ళగలుగుతాను అనమాట. అలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో నాకు నన్ను పొగిడేసి నన్ను ఇచ్చేసే వాళ్ళకంటే నన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళే నాలో ఉన్న మైనస్లు చెప్తారనేది నాకు ఒక మంచి గట్టి నమ్మకం అండి. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ మా వారు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అలాగే మా చెల్లి కూడా. సో వీళ్ళిద్దరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. ఏదైనా విషయం వచ్చినా షేర్ చేసుకుంటాను, ఏదైనా బాధ కలిగినా వాళ్ళకి ఫోన్ చేస్తాను, సంతోషం వచ్చినా ఫస్ట్ షేర్ చేసుకున్నది వాళ్ళతో అనమాట. సో ఇంకా ఈ రెండు అయితే మాత్రం మంచి బాండింగ్ అయ్యాయండి. ఈ సిచ్యువేషన్ అయితే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే మాత్రం మా మధ్య బాండింగ్ ఇంకా మంచిగా పెరిగిందనమాట. తర్వాత ఇంకా ఆ వంటగది చిట్కా ఒకటి. సో ఇప్పుడు ఇది ఒకటి అంతేనండి, పెద్దగా ఏ విషయాలు లేవు. ఇవే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఎంత మంచి బాండింగ్ ఉంది ఆలోచించుకోండి ఒకసారి. అలాగే ఈ లాక్డౌన్లో మీరేం నేర్చుకున్నారు అని చూసుకోండి. చాలామంది నేను చూస్తున్నాను లాక్డౌన్ సిచ్యువేషన్లో నా పనులు నేను చేసుకున్నాను, నాకు ఇంత టైమ్స్ నా పనులు నేను చేసుకోగలను నమ్మకం వచ్చింది, అలా స్పెండ్ చేయగలుగుతా అని ఏయో చెప్తున్నారు కదా మామూలుగా. సో హౌస్ వైఫ్లు అనేది ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళ డ్యూటీస్ అక్కడ ఎప్పుడు ఉంటాయి అందులో అసలు మినహాయింపే ఉండదు కదా. కాబట్టి అలా ఏం కాకుండా నాకు డిఫరెంట్గా ఇలా అయిందనమాట, ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, అది నేర్చుకున్నానండి. ఓకేనా? సో ఒకసారి మీరు కూడా కూర్చుని ఆలోచించుకోండి, సుధా ఎలా ఉంటుంది, నేనేం చేశాను, నాకేమి తేడా కనబడింది లాక్డౌన్లో అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనండి? ఆలోచించుకోవడమే కాదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేశారనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల ఏమైనా కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త ఆలోచనలు రావచ్చు అనమాట. అంటే నిజమే కదా, ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నాం కదా, ఆహా ఓకే ఇది బాగుంది కదా, ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది కదా అని కూడా అనిపించవచ్చు కదా. సో అందుకే అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై అండి, హ్యావ్ ఏ నైస్ డే.